ఇది నాకే అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రీసెంట్ గా లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకి డాన్స్ అనేది తక్కువ అవుతుంది. సో ఓపెన్ గా స్ట్రైట్ గా మాట్లాడాలనుకుంటే ప్రెజెంట్ కొరియోగ్రాఫర్స్ కి కాన్సెప్ట్ మీద వర్క్ ఎక్కువ జరుగుతుంది. అండ్ కాన్సెప్ట్ లో మనకి ట్విస్ట్ అండ్ సర్ప్రైజ్ల మీద వర్క్ ఎక్కువ జరుగుతుంది. బట్ ఆ కాన్సెప్ట్ కి ఒక డాన్స్ అనేది ఎక్కువ హైలైట్ చేయాలి. మనం డాన్స్ షోలో మనం ఒక డాన్స్ ని ఎక్కువ హైలైట్ చేయాలి అని చెప్పేసి అయితే రియల్ గా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. మెయిన్లీ ఒక ఎమోషనల్ గా కనెక్ట్ చేద్దాం, కాన్సెప్ట్ ని ఒక అద్భుతంగా క్రియేట్ చేద్దాం, అండ్ ఆ కాన్సెప్ట్ లో మనకి ఏమైనా ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్ ఇద్దాం, అండ్ దాన్ని ఎమోషనల్ గా మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ లో ఎలా ఇద్దాం. సో ఇది ఓకే, బట్ దీనికి ఒక ఎక్సలెంట్ డాన్స్ ఫామ్ సెట్ అవ్వకపోతే మాత్రం రియల్ గా మనం ఒక డాన్స్ షోని చూస్తున్నాము అనేది అయితే మర్చిపోయే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో కొరియోగ్రాఫర్స్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టఫ్ కాంపిటీషన్ వాళ్ళు కాన్సెప్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి డాన్స్ ని యాడ్ చేయాల్సిన విధానం కూడా ఉంది. మనం ఒక ఫుల్ ఆన్ మాస్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని మిస్ అవుతున్నాం, ఒక ఫుల్ ఆన్ డాన్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ మిస్ అవుతున్నాము. రీసెంట్ గా కాన్సెప్ట్స్ అయితే సూపర్ గా క్రియేట్ చేస్తున్నారు, బట్ కాన్సెప్ట్స్ తో పాటు వి వాంట్ డాన్స్. సో డెఫినెట్లీ ప్రజెంట్ కొందరు కొరియోగ్రాఫర్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మనం గ్రీష్మ మాస్టర్ గారిని అబ్జర్వ్ చేసుకోవచ్చు, హైదరాబాద్ ఉస్తాద్ టీమ్ ఎక్సలెంట్ డాన్స్ ఫార్మేషన్స్ తో ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ తో మనం ముందుకు వస్తున్నారు. సో తను ఏ కాన్సెప్ట్ తీసుకున్నా 99.99% మనకి దాంట్లో డాన్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు, డాన్స్ ని ఒక రేంజ్ లో మనకి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఇదే ఎక్స్పెక్ట్ చేసేది. అటు న్యూ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ గారు కూడా మనకి ఎక్సలెంట్ గా డాన్స్ తో వస్తున్నారు, ఎక్సలెంట్ గా కంపోజిషన్స్ తో వస్తున్నారు, ఎక్సలెంట్ గా మిక్సింగ్ తో వస్తున్నారు. సో డెఫినెట్లీ అందరు కొరియోగ్రాఫర్స్ వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ లో ఈ విధంగానే మనకి ఎక్సలెంట్ డాన్స్ ఫార్మేషన్స్ ఎక్సలెంట్ మిక్సింగ్ ని యాడ్ చేసేసి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గా రావాలని అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టీమ్ మనకి 2-2 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంది, నెక్స్ట్ మ్యాచ్ చేస్తూ మనకి నియర్ టు ఎలిమినేషన్ కి వెళ్ళబోతున్నాము. సో ఈ ఎలిమినేషన్ లో మన ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ ఉండొద్దంటే డెఫినెట్లీ కాన్సెప్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారో, ట్విస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారో, కంపల్సరీ దాంట్లో డాన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఆల్రెడీ న్యూ ప్రోమో రిలీజ్ అయింది, గోయిన్ వాచ్ అండ్ 2nd August 2023 దుమ్ము దొలపోతున్నాం. గెట్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.